ప్రపంచ వార్తలకు స్వాగతం. హిందూపురం పట్టణంలో కరోనా నివారణకు వ్యాక్సినేషన్ వేస్తున్నా కూడా చాలా మంది ప్రజలు భయంతో ఆసక్తి చూపడం లేదని తెలిసింది. ఈ విషయమై స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, వైద్య శాఖ ఎంత ప్రయత్నిస్తున్నా కూడా కొంతమంది తప్పించుకు తిరుగుతున్నారు. గతంలో మనం పడిన ఇబ్బందుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇది మనందరి బాధ్యత, దీన్ని తప్పక గుర్తుంచుకోవాలి. ఈ విషయమై ట్రంప్ ఏమంటున్నాడో చూద్దాం. ఏ రామంజయ్య, ఏ రామంజీలే, ఏ గూబా యాటకూరేగింటురా, ఫోన్ అయితవా? చెప్ప మామా, ఏదో పని మీద బయటికి పోయింటివే. కాదురాడి, ఆ నర్సు ఇంటి తాకు వచ్చి 2-3 సార్లు తిరిగినా కూడా నువ్వు కనపడలేదంట. ఏమమ్మా నర్సాలు వచ్చిండా? కాదురాడి గూబా, ఆ కరోనాది వ్యాక్సిన్ ఉంటే వేసుకోండ్రా అని చెప్తే నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు చౌకే ఎక్కెళ్దాంరా. పోమో, నాకు దిగులు భయం అవుతుంది, నాకేలా నాకు వేసుకోబుద్ధి కాలేదు. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. అయ్యో రజనీకాంత్, నువ్వు కొంచెం ఊరికే ఉండవు పెదరాడు, నేను మాట్లాడుతున్నాను కదా. యాలో మామ, దిగులు భయం అవుతుంది. అయ్యా వెంకటేశ్వర సినరాయుడు, నువ్వు కొంచెం ఊరికే ఉండయా, నేను చెప్తాను కదా. ఓ నువ్వు ఆండ్రాయిడ్, నువ్వు కోపం చేసుకోవద్దు, నేను చెప్తాను. మా వాళ్ళు వింటారు, మా ఇంటి పురాలు మంచోళ్ళు వేసుకుంటారులే, నువ్వేం తొందర చేయొద్దు. అయ్యో తప్పుడు నాయాలా, ఒకప్పుడు చూస్తే మామ కరోనాకు వచ్చింది, ఇటు చూస్తే హిందూపూర్లో వ్యాక్సినే లేదు, వ్యాక్సినే లేదు, ఏడా సూదులే లేవు, గవర్నమెంట్ పట్టించుకోదు అంటే, ఈ పొద్దు హిందూపూర్లో 38 వార్డుల్లోనూ సూదులేస్తా అంటే పోయి వ్యాక్సిన్ వేయించుకునే నీకేమ్రా రోగము? అయ్యో గూబా, ఒకసారి ఆలోచించో, ఆవిడ వ్యాక్సిన్ లేక నెత్తి నోరు కొట్టుకొని చచ్చిందాయా, ఇవి వచ్చి ఇంటింటికి తిరిగి వాళ్ళు వేస్తామన్నా కూడా మీరు పట్టించుకోరంటే మీకు ఎంత గుండెకి రోమాలు వచ్చిండాలరా. మన హిందూపురాలు అందరూ వ్యాక్సిన్ వేసుకోండాపా, అందరూ ఇంటింటికి తిరిగి వాళ్ళు చెప్తానా కూడా మీరు వేసుకోలేదంటే ఇంకా మీకు చెప్తే ఇనిపోతే చెడితే చూడాలరా. ఒకసారి గుర్తు చేసుకోండి, 2-3 నెలల కిందకి మనం ఎన్ని బాధలు పడుతున్నాం, ఏం కదా ఇంకెందుకని నాకు చెప్పాక వెళ్దాపా. మీరు పాతవన్నీ మర్చిపోతాండారా లే, మీకేమీ తెలిసేలేదు, మీకు పిల్లాట్లో ఉడగాట్లు అయిపోయింది. వాళ్ళ ఇంటి దాకా వచ్చి తీసుకోండప్ప సూదులు, బాగుండండప్ప, కరోనా రాకుండా చూడండప్ప అని వాళ్ళే మీతో దుడ్లు పీక్కొని ఇస్తాండారా, ఫ్రీగా వేస్తాండారు కదరా, అది కూడా వేసుకునే మీకు షాత్ కాకపోతే ఫస్ట్ పోయి వేయించుకోరా. నువ్వు సెంజురాయుడు, రామంజగాడు, నంజునుడు, గంగాధరుడు అందరూ పోయి వేయించుకోండి. అర్థానికి అర్థం జనాలు వేసుకోలేదంట, ఏం దిగులు భయం రా మీకే, ఇట్లా తవుడు వేసుకునేక వెళ్దు, లేనప్పుడేమో లేదప్పు వాళ్ళు వేసేదో అంటారా. ఇండ్లు తిరిగి వాళ్ళ పాత్రలు పడుకుంటా 38 వాళ్ళలోను వాలంటీర్లు, ఏఎన్ఎంలు, నర్సమ్ములు అందరూ వచ్చి సూదు వేస్తామప్ప అంటే మీకు వేసుకునే మీకే ఫస్ట్ పోయి వేయించుకోరాలే, ఆ పాప కూడా వేయించా. ఒక్క క్షణం ఆలోచించండి మన హిందూపూర్ ప్రజలారా, కరోనా వల్ల మనం పడిన బాధలు ఎలాగున్నాయో ఒక్కసారి ఆలోచించండి. అప్పట్లో మనకు వ్యాక్సిన్ లేక తగిన మూల్యం చెల్లించుకున్నాం. ఈరోజు ప్రభుత్వము ప్రజలందరికీ కూడా వ్యాక్సినేషన్ చేయాలని, కరోనా నుండి కాపాడాలని ప్రయత్నిస్తుంది. మనం సహకారం అందిస్తాం, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకుందాం, ఆరోగ్యంగా ఉందాం, కరోనాని అంతం చేస్తాం. ప్రజా ప్రయోజనార్థం మన హిందూపూర్ ఛానల్ సమర్పించిన కార్యక్రమం, అన్యదా భావించకండి. ఒకప్పుడు మనం కరోనా వల్ల ఎంత నష్టపోయామో, ఎన్ని బాధలు పడ్డాము, అవన్నీ ఒక్కసారి ఆలోచించండి. నేడు ప్రభుత్వం స్వచ్ఛందంగా ప్రజలందరికీ కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రయత్నిస్తోంది. దానికి మనందరూ సహకరిస్తాం.